अंदर की नमस्कार अस्सलामु अलैकुम। निन्नटि रोजु बैरेड्डी सिद्धार्थ रेड्डी अने व्यक्ति इतनो डिग्निटी आफ् पॉलिटिक्स गुरिंची मात्लाडुतुन्नाडु। इदि चाना हास्यास्वंदनंगा उंदि एंदुकंटे अंदरिकी सुपरिचितुडु वल्ल पेद्दनायन బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన రాజకీయ ఆరంగేటంలో ఆ నీడలో ఇతను వచ్చినాడు, అంతే తప్ప ప్రజల నుంచి ఎన్నుకోబడలేదు। ఇతను కూడా ఈరోజు రాజకీయాల విలువల గురించి మాట్లాడుతున్నాడు। నువ్వు నారా లోకేష్ గారిని కామెంట్ చేస్తుండావు, నారా లోకేష్ వాళ్ళ ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది, వాళ్ళ నాన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉండారు, దిగ్విజయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు తీసిపోయినారు। అలాంటి డిగ్నిటీ ఆఫ్ పొలిటీషియన్ ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు పుట్టలేడు। అలాంటి సీఎంకి కొడుకే ఈ లోకేష్। లోకేష్ పైన నువ్వు విమర్శలు అంటే చాలా ఎందుకు రాజకీయం అనేది ఇంత ఇదిగా అయిపోయిందా? నీకేందో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడంట, క్రీడా రకంగా ఏదో నామినేటెడ్ పదవి ఇచ్చినాడంట, కరెక్ట్ ఇచ్చినాడు। బెట్టింగ్లో నువ్వు చాలా మేధావంటనే, చాలా బెట్టింగ్లు ఆడుకోమని అని క్రీడా దానికి అప్పచెప్పినాడు। ఏదో మీడియా ముందుకొస్తే ఏది పడితే అది మాట్లాడుతుండవు, మరి ఇంకోటైతే కరెక్ట్। ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అడ్డు అని వాళ్ళ బాబాయిని చూసుకున్నాడో, నువ్వు కూడా సేమ్ టు సేమ్ అవినాష్ రెడ్డికి ఎక్కువ, జగన్మోహన్ రెడ్డికి తక్కువ ఉన్నట్లు ఉండవు। బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డిని పట్టుకున్నావు, కర్మ విన్స్ యూ। నువ్వు ఈరోజు మీ పెద్దయ్య చేసిండేది కర్మ, నీకేదో రోజు ముందుకు జీవితంలో సేమ్ టు సేమ్ అలాగే జరుగుతుంది। ఇంగో మంత్రి రోజా, అమ్మ రోజా సంస్కారం గురించి నువ్వే చెప్పాలా? సంస్కారం గురించి నువ్వు చెప్తే సంస్కారంకి సిగ్గుతుంది, సంస్కారం గురించి సంస్కారవంతులే మాట్లాడాలా, మీ అట్ల వాళ్ళు మాట్లాడకూడదమ్మ రోజా। అంబటి రాంబాబు, కోడాలి నాని, వీళ్ళంతా మీ పార్టీ అనుకుంటా? ఓ, చాలా సంస్కారం గల పార్టీ మీ పార్టీ, విలువల కూడిన రాజకీయాల గురించి మీరు మాట్లాడుతున్నారు। ఏమన్నాడు లోకేష్? జబర్దస్త్ ఆంటీ అంటే తప్ప, లేకపోతే నీ జబర్దస్త్ పాప అనల్లా? అంత చిన్న వయసా నీది? ఆంటీ వయసే కదా, తప్పేముంది? డైమండ్ పాప అంటున్నాడు, ఎంత విలువ అది వజ్రము, దానికి నువ్వు గిలగిలగిలక కొట్టుకుంటున్నావు, అంత బాధైతాందా? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి హేళనగా మాట్లాడినప్పుడు నీకు బాధ కాలే? నువ్వు అసెంబ్లీలో తొడగొట్టినప్పుడు నీకు బాధ కాలే? సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతుండవా తల్లి? ఎదుటోళ్ళకి మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళకు కూడా బాధ అనేది ఉంటుంది। ఎన్నడూ రాజకీయంలో రాని భువనేశ్వరి గారిని కించపరిచి మాట్లాడినారు మీ నాయకులు, అప్పుడు రాలేదా సంస్కారము? గడ్డి తినేకి పిండి అని సంస్కారము? ఏదన్నా తప్పు మాట్లాడేటప్పుడు మీ పార్టీ వాళ్ళు అప్పుడు మాట్లాడండి సంస్కారం గురించి, ఎదుటోళ్ళు విమర్శిస్తేనే మీట మాట్లాడుతున్నారే, ప్రజలంతా గమనిస్తున్నారు, మీకు బుద్ధి చెప్పే కాలం కూడా వస్తుంది।